मिस्टर राजशेखर मुव्वल रंगय्य मीद नुव्वु दौर्जन्यंगा चेयि चेसुकुन्नावनी अतन्नि गायपरिचावनी नी मीद नेरं आरोपिंचबडिंदि निजमेना निजमे कारणं अतनु ओक आडदानिकि चेस्तुन्न अन्यायं चूस्तू ऊर्कोलेक ओकरु अन्यायं चेस्तुन्नारनि चेशारनि न्यायानि नी चेतिलो तीसुकुने अधिकारं नीकु लेदु दानिकि चट्टं उंदि चट्टमेमी चेयलेनप्पुडु दौर्जन्यं चट्टं कावडानिकि वील्लेदु युवराना కావాలని నా అభిప్రాయం కాదు అయితే మానవత్వమైన చట్టం కావాలి లేదా మనిషైన అన్యాయాన్ని ఎదురించాలి అదే నా అభిప్రాయం అసలు నువ్వెవరయ్యా మొగుడు పెళ్ళాల మధ్య న్యాయం చెబటది యువరానా ఏమంటున్నాడో విన్నారా ప్లీజ్ రికార్డ్ దిస్ రికార్డ్ దిస్ దేవయ్య ఆమె నీ భార్యగా అవునండి అతడు ఆమెను భార్యగా అంగీకరించాడు నాకు కావాల్సింది నేను కోరుకునేది అది युवराना इपड़की नेनु चेसिंदि नेरमनुकुंटे मीरु ए शिक्षैना सरे विधिंचंडि कानी मी शिक्षनु इंतटितो आपदु ना आवेशं दींतो चल्लारदु अंटे नी अभिप्रायं मन देशंलो मगवाळ्ळ माटलु नम्मि शीलान्नि जीवितान्नि अर्पिंचि चिवरकु वंचिंपबडि अपरिंदल पालै चच्ची चावक ब्रतुकुतुन्न स्त्रीलु एंदरो उन्नारु तंड्रि एवरो तेलियक नलुगुर्लो नवुलु पालै सिग्गुतो तल वंचुकुनि तिरिगे बिड्डलु उन्नारु అటువంటి వాళ్ళల్లో నేను ఒకటి మిస్టర్ శేఖర్ మీ నాన్నగారి పేరు కూడా తెలియదా నీకు తెలుసు రాఘవరావు నేరస్తుడికి 100 రూపాయలు జరిమానా కట్టలేని పక్షాన 2 వారాల కారాగార శిక్ష విధించడమైనది బుద్ధిగా అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగుపడు అట్టగనయ్యా మిస్టర్ శేఖర్ నేను విడుదల చేస్తున్నా విడుదల నేను డబ్బు కట్టలేదు కదండి అదిగో వారు కట్టేశారు నేనే మీరా మ్యాజిస్ట్రేట్ సార్ ఫైన్ వేసేది మీరే కట్టేది మీరేనా శిక్ష వేసింది మ్యాజిస్ట్రేట్గా చెల్లించింది మనిషిగా థాంక్స్ సార్ నా మీద ఎందుకండి మీకు ఇంత సానుభూతి ప్రతి సానుభూతి వెనక ఏదో ఒక అనుభూతి అనుబంధం ఉంటుంది నిన్ను చూడగానే నాకు అలాంటిది ఏదో ఏర్పడింది రా బాబు వస్తానండి వస్తాను సార్ ఇంతకు ఆ భాగ్యురాలు బ్రతికే ఉందా ఉంది జీవచ్చవల్ల బ్రతికుంది ఇదిగో ఆ జానకమ్మ అని మా అమ్మని ఆ జానకమ్మ కొడుకు వీడు అని నన్ను నలుగురు చీకొట్టడానికి బ్రతికే నా తండ్రి నాకు ఈ పాపిష్ట జన్మనిచ్చి నా తల్లిని దగా చేశాడు ఆ వంచకుడిని వెతుక్కుంటూ వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఏ న్యాయం ఏ ధర్మం నా తల్లిని ఆదుకుంది ఏ చట్టం ఆ దుర్మార్గుణ్ణి శిక్షించింది శిక్ష అనుభవించింది నా తల్లి ఆమె కడుపును పుట్టిన పాపానికి అనుభవిస్తున్నది నేను పావు భగవంతుడు అతనికి ఏ శిక్ష విధించాడు అతను ఏ నరకం అనుభవిస్తున్నాడు ఎవరికి తెలుసు భగవంతుడు అటువంటి వాడను శిక్షించడు మనిషి చేసిన అన్యాయానికి మనిషే శిక్షించాలి మనిషే ప్రతీకారం తీసుకోవాలి అలాగే బాబు అంతను అనుకునేట్టే జరుగుతుంది నీ తండ్రి కనిపిస్తాడు నీ కక్ష తీరుతుంది దేనికైనా కాలం రావాలిగా అంతవరకు ప్రశాంతంగా ఉండు వెళ్ళు బాబు వెళ్ళి విశ్రాంతి తీసుకో భద్రయ్య అయ్యా ఈ బాబుని పైకి తీసుకెళ్ళు భగవంతుడు తండ్రి కొడుకుల్ని ఎటువంటి దారుణ పరిస్థితుల్లో కలిపాడో చూసావా జానకి అయ్య గారు ఏదో బాధపడుతున్నారు ఏం లేదు భద్రయ్య నా దగ్గర ఏదో దాస్తున్నారు నన్ను పరాయి వాణ్ణి చేస్తున్నారు భద్ర నా గుండెల్లో బాగా నీకు ఏమని చెప్పను ఆ వచ్చినవాడు ఎవరనుకుంటున్నావు నా బిడ్డ భద్రయ్య నా కన్న కొడుకు సంఘానికి తెలిసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నా భద్రయ్య నా జానకి తక్కిపోలేదు బ్రతికే ఉంది నా పాప ఫలితాన్ని ఇన్నేళ్ళు మోస్తూనే ఉంది నా కొడుకును సాగింది భద్రయ్య అయ్య గారు ఎంత తెలిసి ఎందుకు కోరుకున్నారు అబ్బాయి గారితో నిజం చెప్పలేకపోయారా చెప్పలేదు చెప్పడమే కాదు
వన్నాకుంటలు గట్టిగా అత్తుకోవాలి. ఇన్నేళ్ల నా బాధంతా కన్నీరుగా కురిపించాలని నాలో ప్రతి అణువు తహతహలాడుతుంది. కానీ వాడు వాడిలోని ప్రతి అణువు నన్ను అసహించుకుంటుంది, ద్వేషిస్తుంది. ఈ స్థితిలో నిజం చెప్పవలసింది నేను కాదు, చాలకి. చాలకిని కలుసుకోవాలి, ఆ పవిత్రమూర్తి పాదాల మీద పడాలి. అప్పుడు ఆమె నన్ను క్షమించి వారికి నిజం చెప్పాలి.